ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశువు నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వరరావు ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఇక వార ఫలాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రతిష్టాత్మకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో విధంగా అనుకున్న కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించాలి, లేని పక్షంలో ఇబ్బంది పడతాం అని బాధపడతారు. దానికోసం అహర్నిశ కృషి చేస్తారు. అదే కోణంలో మీకున్న అర్ధబలాన్ని అంగబలాన్ని పలుకుబడిని ఉపయోగించి ఏదో విధంగా విజయం సాధించే ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మనోభావాలు మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న కారణం చేత ఎన్నికల్లో గెలుపు అంత తేలిక కాదు. అదే కోణంలో ఇతర విషయాల్లో అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందగలుగుతారు, అవన్నీ పురోగతిలో ఉంటాయి. పరమేశ్వరుడికి మహాచింతపుడితోటి పరిమళగంధంతో సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి సిద్ధగంధంతో స్వామివారిని అభిషేకించడం, స్వామివారికి ఆ సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజ చేయటం చెప్పదగిన సూచన. త్రిశూలతో ధూపం వేయటం చాలా మంచిది. త్రిశూలు తిరుగులేనిది, త్రిశూలు గొప్ప తిరస్కరణి. ఈ రాశిలో జరిపించిన స్త్రీలు సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ రహస్యమైనటువంటి సమావేశాలు కూడా కొన్ని ఏర్పాటు చేయగలుగుతారు. మన కులమంతా కూడా ఒక కట్టుబాటుగా ఉండాలని, ఏ పనైనా మనలో మనం చేసుకోవాలని, అభివృద్ధి ఏదైనా మనలోనే ఉండాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో అభివృద్ధి చెందాలని రహస్యమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించుకుంటారు. ఆ మేరకు మీ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, ఆరోగ్య వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. సందర్భానుసారంగా నిర్ణయాలు మార్చుకోవటం, సందర్భానుసారంగా మాట్లాడటం, సమయోచితంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడాను మీ గెలుపుకి మీ అభివృద్ధికి కారణమవుతాయి. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి సాధించగలుగుతారు, 10 మందికి ఆదర్శంగా ఉండగలుగుతారు. ఏది ఏమైనా నలుగురికి చెప్పే స్థానంలోనే మీరు ఉంటారు, కానీ నలుగురితో చెప్పించుకునే స్థానంలో మాత్రం మీరు ఉండరు. పిల్లల విషయంలో కొంత దిగులు ఉంటుంది. క్రమశిక్షణ రాహిత్యం, బ్యాక్లాగ్స్, వెహికల్ డ్రైవింగ్, ఇలా ఒక్కొక్క సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. అదేవిధంగా దివారాత్రాలు సెవించి కుటుంబానికి అండగా ఉండాలనుకునే మీ యొక్క కోరిక, మీ యొక్క శ్రమ సార్థకమవుతుంది. ఇంటికి చాలా విషయాలు మీరు ఉపయోగపడగలుగుతారు, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు.